మూడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందము అతడు తన పితరుడుగు దావీదు చర్య అంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించేను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఇస్కియాన్ గురించి చదువుకున్న వచనము ద్వారా కొన్ని ఆత్మీయ ఆలోచనలను ప్రభు యుద్ధ పొందుకునేదము ముఖ్యంగా యథార్థత కలిగి ఉండుట అనే ఒక ఉన్నతమైన లక్షణాన్ని మనము నేర్చుకునబోతున్నాము హిస్కియా అనే మాటకు యుహోవా బలము గలవాడు లేక యుహోవాయే నా బలము అని అర్థము ఇచ్చున్నది వాస్తవానికి ఇస్కియా జీవితాన్ని చూస్తున్నప్పుడు చాలా ఆశీర్వాదకరమైనటువంటి గుణగణాలను మనము గమనించగలుగుతూ ఉంటాము ప్రాముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో ఆయన రాజ్యపాలన ప్రారంభించి దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరములు ఆయన పరిపాలించినట్లుగా దైవగ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది అనేకమైన సుగుణములు కలిగినటువంటి రాజుగా ఈ హిస్కియా చరిత్ర ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాము అందులో ఒకటి యథార్థత ప్రిల్లరా దావీదు పరిపాలించిన తర్వాత వచ్చిన రాజులందరూ కూడా వారు ఇస్రాయలు దేశాన్ని పరిపాలించిన లేక రాజ్యాన్ని పరిపాలించిన ఏ రాజు పరిపాలించినప్పటికీ కూడా ఆ రాజుల యొక్క పరిపాలన వారి జీవిత విధానాలను దావీదు యొక్క పరిపాలనతోనూ దావీదు రాజు యొక్క జీవిత విధానముతోనూ సరిపోల్చడము అనేది పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటాము అంటే దావీదు భక్తుని యొక్క జీవితము ఎంత ఉన్నతంగా పరిగణించబడిందో ఒకసారి మనము ఆలోచించగలము అలాగే హిస్కియాను గురించి కూడా వ్రాయబడిన మాట ఏమిటినంటే అతడు తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను అని చదువుతూ ఉన్నాము అంటే ఇస్కియా యథార్థత విషయంలో దావీది యొక్క స్థాయికి చేరుకున్నాడు అని పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడుతూ వచ్చింది ఎంత మంచి అనుభవం అండి ఆస్తిలో లేక అంతస్తులో సంపదను సమకూర్చడంలో లేక సైన్యాన్ని అత్యధికంగా పెంపొందించుకోనడంలో లేక మందిరాన్ని అనగా రాజమందిరాన్ని వైభవోపేతంగా నిర్మించడంలో ఇతడు గొప్పవాడు అని చెప్పడం కాదు కానీ దావీదు కలిగినటువంటి యథార్థతా స్థాయికి ఇస్కియా తన యథార్థతను కొనసాగించగలిగాడు అనేది చాలా దీవెనకరమైన మాట ప్రియులరా మన పూర్వపు భక్తులు ఏ మార్గములోనైతే నడిచారో ఆ మార్గములోనే మనము కూడా నడవడం అనేది గొప్ప ఆశీర్వాదము అన్నిటికంటే ముఖ్యంగా మనం క్రీస్తు ప్రభు వారిని పోలి జీవించవలసిన వారం అయి ఉన్నాము ప్రభువు కలిగినటువంటి మనస్సు మనము కూడా కలిగి ఉండడము ఆయన చూపించిన ప్రేమ మనము కూడా చూపించగలిగి ఉండడము ప్రభువులో ఉన్న విధేయత ప్రభువులో ఉన్న తగ్గింపు ప్రభువు చూపించినటువంటి ఆ త్యాగము ఇవన్నీ కూడా మనలో కూడా కలిగి ఉండడం అనేది తప్పనిసరిగా మనకు అవసరమై ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి ఇస్కియా కలిగినటువంటి యథార్థత అది ఎంత ఉన్నతమైనదో మనము మర్చికు ఒక ఆలోచనను వాక్యము ద్వారా చూస్తే అది రాసుల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ప్రిల్లర ఈ అధ్యాయంలో దేవుని యొక్క ప్రవక్త ద్వారా రాజుకు ఒక సందేశము పంపించబడింది నీవు బ్రతుకవు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి ఒక కఠినమైన ఊహించినటువంటి వర్తమానాన్ని ఇస్కియా వినవలసి వచ్చింది అలాంటి సమయంలో ఇస్కియా ఉన్నపాటున గోడతట్టు తన ముఖము త్రిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తాడు యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లో నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుము అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే హిస్కియా తాను వ్యాధి బారిన పడినప్పటికీ కూడా ఇక బ్రతకని పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా విడుదల కోసం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ తన యథార్థతను జ్ఞాపకం చేసుకునమని ప్రభుని అడుగుతూ ఉన్నాడు ఎంత మంచి ఆలోచన అండి కొన్నిసార్లు మనం చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉంటాము మన మంచిని జ్ఞాపకం చేసుకోనమని అడుగుతూ ఉంటాము మనం చేసిన దాన ధర్మాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోనమని అడుగుతూ ఉంటాము కానీ ఇక్కడ హిస్కియా తన యథార్థతను జ్ఞాపకం చేసుకోనమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రిల్ల యథార్థతలో అనేకమైన ఆశీర్వాదములు ఈమిడి ఉన్నవి ప్రాముఖ్యంగా మనం చూస్తే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నిలిచి ఉంటారు ఆయన పరిశుద్ధ పర్వతంలో నిలిచి ఉండడానికి యోగ్యులు ఎవరు అనే ప్రశ్న గనక వేసుకుంటే అది కీర్తన గ్రంథం పదిహేనవ సంకీర్తనలో మనం చూస్తూ ఉంటాం మొదటి రెండు ఉచినాలు యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే గమనిస్తున్నారా యథార్థత అనేది దేవునితో ఉండడానికి మనకు తోడ్పడే ఒక అద్భుతమైన దైవీక లక్షణము ప్రియులారా యథార్థత కలిగినటువంటి వారు పొందుకునే ఆశీర్వాదాలను గురించి వ్రాస్తూ కీర్తన గ్రంథము పదకొండవ సంకీర్తన ఆఖరు వచనములోని రెండవ భాగాన్ని చూస్తే యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు అని చదువుతూ ఉన్నాము ఎంత గొప్ప ధన్యత ప్రిలర దేవుణ్ణి చూచే భాగ్యము దేవుణ్ణి చూచేటువంటి గొప్ప ధన్యత యథార్థవంతులు సంపాదించుకుంటారు కనుక ప్రభుని చూడడము అంటే ఎంత గొప్ప భాగ్యవంతమైన స్థితి ఈ లోకాన్ని చూస్తూ ఉన్నాము ఈ లోకములో అన్ని చూస్తూ ఉన్నాము కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నులారా చూడగలిగేటువంటి ధన్యత కేవలం యథార్థత అనే లక్షణము ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతూ ఉంటుంది దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు ప్రభువ మీ యొద్ధ ఒక్క వరం అడుగుతున్నాను దాని కొరకే నేను ఎదురు చూస్తున్నాను అదేమిటి అనగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను ప్రభువ ఆనాడు మోసే భక్తుడు కూడా చెప్పాడు ప్రభువ మిమ్మల్ని చూస్తే నాయన నాకు మిమ్మల్ని చూడ్చే కృప నాకు ఇవ్వండి అని అడిగాడు దేవుని బిడ్డలారా దేవుని కన్నులారా చూడ్డానికి మనకున్న ఒకే ఒక కృప అదేమిటి ననగా యథార్థత అనే లక్షణాన్ని కలిగి ఉండడం ఎన్నడూ కూడా యథార్థతను విడిచిపెట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు అలాగే మనం చూస్తే నూట పన్నెండవ సంకీర్తన నాలుగవ వచనములోని ప్రారంభపు వచ్చిన భాగంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము యథార్థత కలిగిన వారు చీకటిలో కూడా వెలుగు కలిగి జీవిస్తూ ఉంటారు వారికి చీకటి అనేది ఎన్నడూ కూడా చీకటిగా పరిగణించబడదు వారు వెలుగులోనే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అనగా లోకమంతటికీ కూడా చీకటి అనుభవాలు నింపబడి ఉండొచ్చేమో కానీ యథార్థత కలిగి దేవునిలో జీవిస్తున్న వారు వెలుగును కలిగి తమ జీవితాన్ని కొనసాగిస్తారు వెలుగు సంబంధులుగానే వారు జీవిస్తూ ఉంటారు ఇంకొక మాటగా చెప్పాలి అంటే వారు అన్నీ కూడా ఎరిగిన వారుగా సత్యాన్ని తెలుసుకున్నవారుగా దేవుని గురిచిన గ్రహింపును కలిగినటువంటి వారుగా దేవుని మార్గాన్ని గుర్తుపట్టేవారుగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వారిగా వారి జీవితాలు ఉంటాయి ఈనాడు ఎంతోమంది అజ్ఞానము అనే చీకటిలో బ్రతుకుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు కానీ యథార్థవంతులు ఏమాత్రము కూడా చీకటి కలిగి ఉండరు వారు వెలుగులోనే జీవిస్తారు ప్రభు చెప్పారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పి కాబట్టి స్నేహితులరా మనము వెలుగును కలిగి ఉండడానికి మాత్రమే కాదు కానీ వెలుగును కనబరచడానికి కూడా దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నారు అనే విషయాన్ని గుర్తించాలి కనుక యథార్థత అనేది ఎంత ప్రాముఖ్యమైన లక్షణమో మనం ఒక్కనాటికి కూడా మర్చిపోకూడదండి దేవుని కృప పైన సమృద్ధిగా ఉంటుంది అనేది మనము గుర్తించాలి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనములో చదువుకుంటున్నాము ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును ప్రియ దేవుని బిడ్లారా ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో వారు తప్పకుండా దేవుని ద్వారా వర్ధిల్లుతారు ఇదే మాట ఇంకా చెప్పాలి అంటే అతిక్రమములు దాచిపెట్టుకుని వారు వర్తిల్లరు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వారు దేవుని కనికరాన్ని పొందుతారు అని అంటే మన జీవితంలో ఏ లోపము లేకుండా కేవలం అంతరంగంలో కూడా ఎటువంటి లోపాన్ని ఎటువంటి ఆ యొక్క మాయను లేకపోతే ఇంకా చెప్పాలంటే ఎటువంటి పాపాన్ని కూడా దాచిపెట్టుకోకుండా సంపూర్ణమైనటువంటి స్వచ్ఛతతో వెలుపల లోపల కూడా చాలా యోగ్యంగా జీవించే జీవితం ఏదైతే ఉంటుందో అలాంటి జీవితం తప్పకుండా వర్ధిల్లుతుంది ప్రభు చెప్తా ఉన్నారు యదార్థవంతులు తప్పనిసరిగా వర్ధిల్ల చేయబడతారు దేవుని బిడ్డలారా భక్తుల్లో చాలామంది జీవితాలు మనం చూస్తూ ఉంటాము యోసేపు వర్ధిల్లాడు అతడు ఓట యుద్ధ ఫలించేడు కొమ్మ అని చక్కగా వాక్యం చెప్తా ఉంది అతడు ఎందుకంతలా ఫలించాడు ఓట ఎందుకు అతనికి ఆశ్రయంగా ఉంది అని అంటే అతనిలో ఉన్న యథార్థత ఏది కూడా అతడు తనకు అనుకూలంగా జీవించడానికి ప్రయత్నం చేయలేదు పరిస్థితులకు అనుకూలంగా తను జీవించడానికి కూడా ప్రయత్నం చేయలేదు ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగానే జీవించాడు విషమ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా యథార్థంగానే జీవించడం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా దయచేసి మర్చిపోవద్దు ఒక గొప్ప దైవచనుడు అండి ఈ మాట చెప్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినటువంటి కాలము దాదాపుగా పంతొమ్మిది వందల పదిహేను పదహారు సంవత్సరాల కాలంలో ఆ దినాల్లో ప్రియ స్నేహితులారా చాలా కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి కాలం అది ఆ దైవచనుడు తన కుటుంబముతో తనకున్న ఆరుగురు పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఒకనొక సమయంలో ఆయన ప్రతి సాయంకాలము కూడా దేవుని సువార్త కొరకు బయటకు వెళుతున్న సందర్భాలు అలా వెళ్ళినప్పుడు ఒక మిషనరీ విదేశీ మిషనరీ ఆయనకు పరిచయం అయింది ఆమె ఆయనతో చెప్పింది నేను వర్తమానాలు అందిస్తున్నప్పుడు నీవు స్థానిక భాషలోనికి తర్జుమా చేయగలవా అలా చేస్తే కనుక నీకు వంద రూపాయలు ఇస్తాను అని చెప్పింది ఆమె వంద రూపాయలు అంటే ఆ దినాలలో స్నేహితులారా చాలా అధిక మొత్తం కనుక దేవుని పరిచర్య కనుక ఆయన ఆమె చెప్పిన వర్తమానాన్ని ఆ స్థానిక భాషలో తర్జుమా చేస్తే వంద రూపాయలు ఆమె ఇచ్చింది కనీసం ఒక్క రూపాయి కూడా లేని దినాల్లో ఆయన ఒక్క వర్తమానాన్ని తర్జుమా చేసినందుకు వంద రూపాయలు పొందుకొని ఉన్నాడు వారి మధ్యన మంచి సాన్నిహిత్యం కొనసాగింది పరిచర్యలో కలిసి సాగిపోతా ఉన్నారు ఒకనొక సందర్భంలో ఆమె చెప్పింది నేను మరలా తిరిగి నా దేశానికి వెళ్ళిపోబోతున్నాను అయితే నేను వెళ్లే ముందు నీకు ప్రతీ నెల నాకు వెయ్యి రూపాయలు నాకు ఆదాయం వస్తుంది దాన్ని నీకు వచ్చేటట్లుగా చేస్తాను అని చెప్పింది వెయ్యి రూపాయలు నెలకి అంటే ఆ జీవితం ఎంత ఐశ్వర్యవంతంగా మారిపోతుందో కుటుంబంలో తినడానికి చాలా కష్టమైపోతూ ఉంది బిడలకు వస్త్రాలు కనిపించట్లేదు అదనంగా ఇవ్వడానికి ఏమాత్రం స్థాయి సరిపోవడం లేదు అలాంటిది వెయ్యి రూపాయలు నెలకి ఇప్పిస్తాను అని చెప్పినప్పుడు ఆయన సంతోషపడిపోలేదు కానీ దేవునికి ప్రార్థన చేశాడు ప్రభువా ఫలానా ఆమె ద్వారా నెలకు వెయ్యి రూపాయలు వస్తాయి అనే మాట చెప్పారు ఇది మీ ఏర్పాటు అయినా ఇది మీ ఆలోచనైనా ఇది మీ ఆలోచన కాదా నాకు బయలుపరచండి అని కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒకనొక రోజున వారిరువురు కలిసి సువార్త సేవకు వెళ్ళినప్పుడు ఆమె వాక్యం చెప్తా ఉంటే ఈయన తర్జుమా చేస్తూ ఉన్నాడు ఆమె చెప్తున్న వాక్యంలో ఒక మాట ఏమిటినంటే నరకం అనేది లేదు అని ఆమె వాక్యాన్ని ప్రకటించింది మరుక్షణమందే ఈ దైవసేవు కూడా ఆమెతో చెప్పాడు ఇక నుంచి నీకు నాకు అసలు సంబంధమే లేదు నీ వెయ్యి రూపాయలు నాకు అక్కర్లేదు నీవిచ్చేది ఏది కూడా నాకు అక్కర్లేదు ఈ వంద రూపాయలు కూడా నాకు అక్కర్లేదు నీతో ఏమాత్రము నేను ఏకీభవించును నీతో ఏకీభవిస్తే నరకంతో ఏకీభవించినట్లే అని తృణప్రాయంగా చెప్పి ఆమెను విడిచిపెట్టి బయటకు వచ్చేశాడు ఆయన వెయ్యి రూపాయలు నెలకొచ్చే ఆదాయాన్ని కూడా ఏ మాత్రము లెక్క చేయకుండా ఒక్క వర్తమానాన్ని తర్జుమా చేస్తే వంద రూపాయలు వస్తుంది అది కూడా లెక్క చేయకుండా ఎందుకు ఆయన బయటకొచ్చాడు అని అంటే ఆమె దేవుని చిత్తంలో ప్రకటన చేయట్లేదు దేవుని వాక్యానుసారంగా ప్రకటన చేయడం లేదు కనుక ఆమె దేవుని వాక్యానికి అనుకూలంగా లేదు ఆమె ఇచ్చే ఆ డబ్బు ఎందుకు దేవునికి అనుకూలమైనది కనుక గ్రహించాడు సత్యాన్ని ఆమె చేస్తున్న సహాయము దైవ సంబంధమైన సహాయం కాదది అది దేవునికి విరుద్ధమైన సహాయం అని వెంటనే తెలుసుకున్నాడు వెంటనే ఆమెను గద్దించి విడిచిపెట్టి బయటకు రాగలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆ దైవచరుడు తదుపరి కాలంలో కొన్ని కోట్ల మంది విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆయన మార్చాడు ఎన్ని ఆత్మలను సంపాదించాడు ఎన్ని ఆత్మలను సంపాదించాడు దేవుని బిడ్డలారా యథార్థత కలిగి ఉంటే వాక్యానికి కట్టుబడి ఉంటే సత్యానికి కట్టుబడి ఉంటే తప్పకుండా దేవుడు వర్ధల్లు చేస్తారు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దండి కనుక యథార్థతను కాపాడుకోవాలి బిల్లి గారు ప్రార్థన చేసినట్లుగా ప్ర ప్రభు నన్ను యథార్థవంతునిగా చేయండి అని మనం కూడా ప్రార్థించ బద్దులమై ఉంటున్నాము కనుక ఇస్కియ దావీదు కలిగినంత యథార్థత తాను కలిగి ఉన్నాడు దేవుని కృపలో దీవించబడ్డాడు అలాంటి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమెను పరిశుద్ధులవైన మా ప్రియ తండ్రి యశు ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన యుదయకాలం వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు మమ్మలను యథార్థవంతులనుగా చేయమని బ్రతిమలాడుతున్నాం ప్రభు యథార్థతను విడిచిపెట్టకుండా యథార్థతను విడిచిపెట్టి మా ప్రభు దేన్నో మేము ఆశించి వైదొలిగిపోకుండా ఎల్లప్పుడూ మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి వాక్యములోనే మేము జీవించాలి మీ చిత్తంలోనే మేము జీవించాలి ఆ కృప మాకిమ్మని ప్రార్థన చేస్తున్నాము తండ్రి వాక్యం వారందరినీ మీరు ఆశీర్వదించండి నాయన ఈ దైవీకమైనటువంటి గుణగణాలు మా జీవితంలో అలవర్చుకోవడానికి అలంకరించుకోవడానికి మాకు సహాయం చేయండి ఎవరు ఆపదలో ఉన్నారు ఎవరు అక్కరగలిగి ఉంటున్నారు వారందరికీ సహాయం చేయండి ప్రభు వారిని ఆశీర్వదించండి బలపరచండి మేలు చేయండి నాయన దయవశావుకులను వారి పరిచర్యలోను వారి కుటుంబ పరిస్థితుల్లోనూ ప్రభావ మీరు తోడుగా ఉండి వాడుకొనండి వారి ప్రతి అక్కడ మీరు తీర్చి మహిమ పొందమని ఏసు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తరీ ఏకదేవుని సన్నిధి సదాకాలం ఉండి తోడేయుండి కాపాడునుగాక ఆమెన్